ఈ కరోనా టైంలో పిల్లలందరూ ఇళ్ల దగ్గరే ఉన్నారు. ఆల్మోస్ట్ పుస్తకాలకి చాలా సంవత్సరాల దూరంగా ఉన్నారని చెప్పాలి. అలాగే కొన్ని రోజులకి ఆన్లైన్ క్లాసులు కూడా స్టార్ట్ చేశారు. మరి ఈ ఆన్లైన్ క్లాసుల ప్రభావం ఎంతవరకు విద్యవాళ్ళు బాగా నేర్చుకోగలిగారా? మరి వాళ్ళు ఒత్తిడి ఎంతవరకు తీసుకున్నారు? తల్లిదండ్రులు ఆ ఒత్తిడి తీసుకున్న తర్వాత స్కూల్స్కి వచ్చిన తర్వాత పిల్లలు ఇప్పుడు ఆ దాన్ని జయించగలిగి మళ్ళీ నార్మల్ అయ్యారా ఈ రోజుల్లో? అంటే యాక్చువల్గా కార్పొరేట్ సిస్టంలో లైవ్ క్లాసెస్ కొంత బాగానే జరిగినాయి. కానండి, కొన్ని బడ్జెట్ స్కూల్స్లో సరైన ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎక్స్ప్లనేషన్ టీచర్స్ లేకపోవడం వలన పిల్లలకి సరైనగా కమ్యూనికేషన్ గ్యాప్ బాగా ఏర్పడింది. దానివలన పిల్లలకి సరిగా అర్థం కాక ఆ క్లాసు ఎలా ఉందో ఆ క్లాస్ వరకే పరిమితమయ్యారు. అయితే ఈ ఆన్లైన్ క్లాసు వలన వాళ్ళు మర్చిపోకుండా కొంతవరకు గ్రాస్పింగ్ చేయగలడం జరిగింది. ఇప్పుడు మొన్న సెప్టెంబర్ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ జరగడం, సో ఈ విధంగా బేసిక్ ఎడ్యుకేషన్తో స్టార్ట్ చేసి పిల్లల్ని క్లాసుకి ప్రమోట్ చేయడం జరిగింది. అందువలన వాళ్ళు చాలా హ్యాపీగా ఎడ్యుకేషన్ రన్ అవుతున్నారు ఇప్పుడు పిల్లలందరూ కూడా. అలాగే హైయర్ క్లాస్కి వచ్చేటప్పటికల్లా మనం ఒక ఇప్పుడు ఇది ఒక సోలార్ సిస్టమ్ చార్ట్ అండి. ఈ సిస్టమ్ ద్వారా మనం పిల్లలకి ఒక ఎక్స్ప్లనేషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఎర్త్ గురించి చెప్పాలనుకుంటే It is about 150 million kilometers away. Earth is the only planet where life is known to exist. Yes, this is the planet we all live in. The only planet that has liquid water on its surface and the only planet in the solar system that has life. Okay. Ee vidhanga actually teachers explanation kante ఈ విధమైన టెక్నాలజీతో పిల్లలకి మరింత మెరుగుగా విద్యను అందించడం అనేది ఆడుతూ పాడుతూ కూడా వాళ్ళకి ఎటువంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయండి. ఈ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరుగుతాయి. అలాగే ప్రతి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బేసిక్ ఫౌండేషన్ మీద శ్రద్ధ పెట్టాలండి. ముఖ్యంగా బేసిక్ ఎడ్యుకేషన్ లేకుండా ప్రమోట్ చేసేసి వాళ్ళ యొక్క అడ్మిషన్ పర్పస్లోనే విద్యారంగంని కొంచెం ఇబ్బంది పడుతున్నారనేది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారనేది నా అభిప్రాయం ఒక విధంగా చెప్పాలంటే. సో అటువంటి ఆలోచన లేకుండా ప్రతి విద్యా సంస్థ కూడా పిల్లలకి పూర్తిగా చదవడం రాయడం అన్నీ వచ్చిన తర్వాత పై క్లాస్కి ప్రమోట్ చేసి వారిని మరింత విద్యా ప్రవీణులుగా చేయాలనేది నా ఆలోచన, నా సంకల్పం.